నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. మా గురుదేవులు కుర్తాళం పీఠాధిపతులు పరమహంస పరిభ్రాజకాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. పరబ్రహ్మ స్వరూపిణి వేదమాత ఆ గాయత్రీదేవి చరణారవిందాలకి ప్రణమిల్లుతూ, గాయత్రి మంత్రం సౌరగాయత్రి విశ్వామిత్రుడు లోకానికి అందించింది సూర్యశక్తితో కూడిన సౌరగాయత్రి. సవితశక్తి ఉంది కాబట్టి సావిత్రి అని కొందరు అన్నారు. ఆ మంత్రప్రభావం చేత సతీ సావిత్రిగా ప్రసిద్ధురాలైనటువంటి రాజకుమారి సావిత్రీదేవి తన భర్తను బ్రతికించుకుంది. రురుడు తన ప్రియురాలైనటువంటి బ్రహ్మద్వరని బ్రతికించగలిగాడు. సాక్షాత్తు ఆ యముడు సావిత్రి భర్త ప్రాణాలు ఇచ్చాడు, బ్రహ్మద్వర ప్రాణాలు కూడా తిరిగి ఇచ్చాడు. గాయత్రి మంత్ర నిష్ఠతకు సంతోషించిన వాడైనటువంటి ఆ యమధర్మరాజు ఈ రెండు సందర్భాల్లో కూడా ఆ సావిత్రి రురుడి గాయత్రి మంత్ర అనుష్ఠాన ఫలితమే అసాధ్యమైనటువంటి పనిని చేయించగలిగింది. మృతి చెందిన మనుషులను బ్రతికించగలిగారు. ఉపనయనాల్లో సౌరగాయత్రిని ఉపదేశిస్తున్నారు. త్రిసంధ్యల 3000లా కూడా కనీసం 3000 చేయాలి అని చెప్పి చెప్తున్నది. 3000 చేయలేని వాళ్ళు శతగాయత్రి, అది కూడా చేయలేని వాళ్ళు దశగాయత్రి, అంటే 10 సార్లు గాయత్రి మంత్రాన్ని స్మరించాలి అని తెలుస్తున్నది. తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. అంటే ఏమిటి, నా బుద్ధిని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ సూర్య తేజస్సును నేను ధ్యానిస్తున్నాను. ధియోయోన ప్రచోదయాత్, బుద్ధిని నడిపించే దేవత, మంచి బుద్ధిని ప్రసాదించే దేవత గాయత్రి మంత్ర అనుష్ఠానం కనుక చేసేటట్లయితే బుద్ధి కుశలతను, బుద్ధిని వికసింపజేస్తుంది. ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ తెలిసేటట్టుగా చేస్తుంది. ఒక వ్యక్తి గాయత్రి మంత్రాన్ని చేస్తే ఆ వ్యక్తి బుద్ధిని నడిపిస్తుంది, అదే 10 మంది చేస్తే 10 మందికి కూడా బుద్ధి కుశలత వస్తుంది. అంటే ఒక గాయత్రి మంత్రాన్ని కనుక అందరూ అనుష్ఠానం చేస్తే ఆ దేవత బుద్ధిని నడిపిస్తుంది. మనసులో ఏది పుణ్యమో ఏది పాపమో, ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే శక్తినిస్తుంది. సమాజాన్ని కూడా మార్చేటువంటి శక్తి గాయత్రి మంత్రానికి ఉంది. వ్యక్తి మారితే వ్యవస్థ మారుతుంది. అందరూ కూడా గాయత్రి మంత్రాన్ని చేస్తే ఆ బుద్ధిని నడిపించే దేవతే సమాజాన్ని కూడా నడిపిస్తుంది. అటువంటి గాయత్రి మంత్రం ఒక్కసారి స్మరిస్తేనే పగలు చేసిన పాపాలు పోతాయట. 10 సార్లు స్మరిస్తే పగలు రాత్రి చేసిన పాపాలు పోతాయి. శతగాయత్రి 100 సార్లు స్మరిస్తే నెల రోజుల పాపం పోతుంది. అట్లనే 1000 సార్లు 100000 సార్లు గనక గాయత్రి మంత్ర జపం చేసినట్లయితే జన్మ జన్మాల పాపాలను కూడా హరించి వేస్తుంది అని దేవి భాగవతం మనకు చెప్తున్నది. ఎవరైతే త్రిసంధ్యల గాయత్రి మంత్ర అనుష్ఠానం చేస్తారో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమైన శక్తిని పొందగలుగుతారు. సూర్య తేజస్సు తోటి దేదీప్యమానంగా వెలుగుతారు అని దేవి భాగవతం మనకు చెప్తున్నది. ఆ పరమేశ్వరి అందించినటువంటి గొప్ప శక్తిని, తాను ఇస్తున్నటువంటి శక్తిని తీసుకోవటం కోసం, మన బుద్ధిని మనం నడుపుకోవటం కోసం గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయవలసిందే. అటువంటి గాయత్రి మంత్ర విశేషాలు ఎన్నో ఉన్నాయి. మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు, ప్రతి అక్షరం కూడా బీజమే అని చెప్పాను. ఒక్కొక్క మంత్రానికి ఉన్నటువంటి ఒక అధిష్టాన దేవత, ఒక్కొక్క బీజాన్ని కూడా
జపం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. కొంతమంది ఓంకారాన్ని కూడా పెడతారు గాయత్రి మంత్రంలో. ఆ గాయత్రి మంత్ర ఉచ్చారణ వల్ల, అనుష్ఠానం వల్ల సమస్త శక్తులు కూడా వశమవుతాయి. తల్లిని మించిన దేవత లేదు, గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అని చెప్తారు. అందులో ఉన్నటువంటి 24 అక్షరాలను కనుక వెనక నుంచి ముందుకు చదివితే అది బ్రహ్మాస్త్రం అవుతుంది. అట్లనే అందులో ఉన్నటువంటి పదాలని వెనక నుంచి ముందుకు చదివితే బ్రహ్మదండం అవుతుంది. అందులో ఉన్నటువంటి పాదాలని కనుక వెనక నుంచి ముందుకు చదివితే బ్రహ్మ శిరోనామకాస్త్రం అవుతుంది. అంటే మహాశక్తివంతమైనటువంటి గాయత్రి మంత్రం తనను తాను రక్షించుకోవటానికి, కావలసిన కామ్యసిద్ధి పొందటానికి, ఎటువంటి కోరికనైనా తీర్చుకోవటానికి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ గాయత్రి మంత్రం. ఏదైనా సరే ఈ కాలంలో సైంటిఫికల్గా ప్రూవ్ అయితేనే నమ్ముతారు జనాలు చాలామంది. అట్లా ఈ గాయత్రి మంత్రం మీద ఎన్నో రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఎందరో సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేస్తున్నారు గాయత్రి మంత్రం మీద. ఎన్నో అద్భుతమైన విశేషాలు చెప్పారు గాయత్రి మంత్రం గురించి. వివేకానందుడు ఒకరోజు ధ్యానం చేస్తుంటే స్వప్న ధ్యాన భూమికలో ఒక దృశ్యం కనిపించిందిట. సింధూ నది తీరంలో ఒక మహర్షి స్మరిస్తున్నట్ట పరమేశ్వరిని, సూర్యుని చూస్తూ. ఎలా స్మరిస్తున్నాడు అంటే గాయత్రి మంత్రంతో, సౌరగాయత్రితోటి స్మరిస్తూ ఉన్నట్ట. అట్లాగే థియోసాఫికల్ సొసైటీకి చెందినటువంటి లెడ్ పీటర్ కూడా గాయత్రి మంత్రం గురించి విని అందుకు సంబంధించిన విశేషాలు తెలియజేశాడు. అతడు మంచి ధ్యాన యోగి. గాయత్రి మంత్ర ప్రభావం చేత శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలు కూడా ప్రభావితమవుతాయి, శక్తివంతమైన అవుతాయి అని చెప్పి ఆయన చెప్పారు. ఈ సౌరగాయత్రి గనక స్మరిస్తే సూర్యుడి నుంచి కూడా సూర్య తేజస్సుతోటి గాయత్రి శక్తి వస్తుందిట.